బిగ్ బాస్ టీంకి ఫోన్ చేసి మా ఆయన్ని తిరిగి పంపించేయండి హౌస్ నుంచి, అది మా ఆయనకి ఏదో మందు పట్టేసింది అంటూ కవిత బోరిన ఏడ్చేసింది. అయితే ఇదివరకు బిగ్ బాస్లో ఆదిరెడ్డి మరియు గీతు ఎంతో క్లోజ్గా ఉండేవారు. గీతు ఎంతసేపు ఆదిరెడ్డి పక్కన కూర్చొని ఆదిరెడ్డి చెవులు గిల్లుతూనే కనిపించే ఉండేది. ఆదిరెడ్డి ఇలీజ్ టూలో ఉన్నప్పుడే ఏళ్ళిపోయేటట్టుగా ఏడ్చి ఏడ్చి బోరిన ఏడుస్తూ ఆదిరెడ్డి నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నట్లుగా మాట్లాడింది. అవన్నీ చూసిన ఆదిరెడ్డి వైఫ్ కవిత అప్పట్లో గీతు అలా చేసిన బిహేవియర్కి ఆదిరెడ్డి దానికి ఇచ్చిన రెస్పాన్సెస్కి చూసి తట్టుకోలేక స్వయాన తనే బిగ్ బాస్ టీంకి కాల్ చేసి మా ఆయనకి తిరిగి పంపించేయండి, అది మా ఆయనకి ఏదో మందు పెట్టేసింది అంటూ ఆదిరెడ్డి వైఫ్ కవిత బోర్డును ఏడడం జరిగింది. అయితే ఇందులో ఆదిరెడ్డి వైఫ్ కవిత రైట, గీతు రైట, ఆదిరెడ్డి రైట మనం చెప్పలేము. అయితే ఆదిరెడ్డికి మాత్రం గీతతో ఫ్రెండ్షిప్ వలన ఎంతో కొంత నష్టమైతే హౌస్లో జరిగింది. అది కవిత ఆ విధంగా బాధపడడం అనే దాంట్లో ఏమాత్రం తప్పులేదు. ఈ విషయాన్ని మేమనట్లేదు, స్వయాన ఒక పాపులర్ బిగ్ బాస్ తెలుగు స్పై రివ్యూ చేయడం జరిగింది. మరి దీనిపైన మీ ఒపీనియన్ అంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.